దయలేని సంఘానికి అర్థం లేని కర్మకు దాసులై జీవచ్ఛవాలై బ్రతికే అభాగ్య అనాథ హిందూ బాలికలకు ఈ సుమంగళి అంకితం. ఈ చిత్రం వల్ల వారి కన్నీరు ఏమాత్రం ఎండినా, వారి అదృష్టం ఏమాత్రం పండినా నిర్మాతలు తమ కృషి ఫలించినట్టు భావిస్తారు. Ooh, 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 ooh,
వెముకలు విరక్కుండా కిందకి దయచేయండి మహాప్రభు. వెదురుగడ ఆరోహణ ప్రవీణులైనా సరే బస్తీ మీ సవాల్. ఎముకలు విరిగేను ఇక నిఘులో ఇప్పుడు తెలిసిందా ఎవరు ఎముకలు విరిగేది? ఎన్ని కాయలు పాడు చేసావా చూసావా? ఈ సంగతి మాకు తెలిస్తే బొబ్బాయి గారి పని బాగా అవుతుందిలే. నాకే ఓ అమ్మాయి కొయ్యమంటే కోశానంటాను. మావ నమ్మళ్ళే. ఎందుకనే? ఎందుకనే? నువ్వు నీ కోతిగంతులు మావతో చెప్తానుండు. హాయ్, నన్ను కోచుంటున్నావుగా? నిన్ను కాదు, చెట్టు మీద ఎక్కి ఇలా అలా ఆడిన అబ్బాయి గారు. చూడు, నీ ఎముకలు విరగొట్టాను. ప్రయాణం ముందు పెట్టుకుని గంతులేమిట్రా? నీ నాయన చూస్తే అగ్గైపోతారు. వాడు మరీ దొరైపోతున్నాడు. అదిగో పండు సగదని పారేశాడు. తోటలో చెట్లు పాడు, ఇంట్లో పండ్లు పాడు, ఐసేసుకుపోతాట. దాంతో పూర్తిగా కోతవుతాడు. పండు పారేసింది, కాయలు కోయించింది నేనే మావా. బావ తప్పు లేదు. నువ్వు మట్టుకు మంచిదానవరు ఎవరన్నారు? ఇద్దరు కోతులే. మీరు పెళ్లాడితే ఆ కాపురం ఎలా తగలెట్టారో దేవుడికే తెలియాలి. సెలవు తీసుకున్నా అమ్మా. సుఖంగా వెళ్ళి పరీక్ష వ్యాసిరా నాన్న. వెళ్ళొస్తాను నాన్న. పోయిరా, పట్టణంలో కాకిలా తిరక్క సరాసరి ఢిల్లీకి పో. ఏమండాయ్ దరగారు, బుట్ట నిండా పళ్ళున్నాయి, ఢిల్లీ చేరిందాకా తినచ్చు. అత్త, ఢిల్లీ చాలా దూరం కదూ? అవునమ్మా, 3 రోజులు రైల్లో వెళ్ళాలి. బావా అక్కడి నుంచే సరాసరి సీమకు పోతాడా? ఇంటికొచ్చి నిన్ను పెళ్ళాడంది ఎలా పోతాడు? నువ్వెప్పుడు ఇంతే. ఇదేమిటే ఈ సిగ్గంతా? 3 ముళ్ళు పడేవరకేలే.
క్షమించండి పంతులు గారు తనకు మాన ధర్మం పనికిరాదు ఇప్పటికే శక్తికి మించిన త్యాగం చేశాను ఇక నా వల్ల కాదు నా మనవి చిత్తగింది సార్ ఎలాగో 12 సంవత్సరాల నుంచి అనాథ వితంతు శరణాలయాన్ని పోషిస్తూ వచ్చాను ఈ సంవత్సరం కూడా పోషించక తప్పదు లేకపోతే ఈ శరణాలయమే అనాథైపోతుంది ప్రేమ పదం తప్ప ఫలం ఎప్పుడు ఇంత మధురంగా ఉండదు పొరపాటు సార్ ఈ ప్రపంచం అంతా భగవంతుడి ప్రేమ పరిణామం ప్రేమమయమే జీవనము త్యాగమయమే జగము ప్రేమమయమే జీవనము త్యాగమయమే జగము ప్రేమమయమే
ప్రేమను పొడమే ప్రేమను పెరిగే ప్రేమను పొడమే ప్రేమను పెరిగే జీవన ఫలమే మధురము ప్రేమమయమే జీవనము కోపతాపముల కొండ దారిలో తలకిందై తొదబడగా సుఖదాయకమౌ అలపు తెరుచుపై జీవితరథము నడుకుమా ప్రేమమయమే జీవనము ప్రేమే దైవము దైవమే ప్రేమ ప్రేమమే సుఖ సాధనముగా కామరహితము ప్రేమ సాధనే జీవన్ముక్తి మార్గము ప్రేమమయమే జీవనము సత్యనారాయణ గారు, మీరు ఇది మాదిరిగా ఈ సంవత్సరం కూడా మా శరణాలయానికి ఓ నాటకం ఆడిపెట్టు. క్షమించాలి, రేపే ఢిల్లీకి ప్రయాణం పెట్టుకున్నానండి. పరీక్షలకు ఇంకా చాలా గడువు ఉందిగా. ప్రేమ త్యాగము అంటే ఇప్పుడేగా వెతిరిగొచ్చింది. ఓ ఉత్తమ కార్యానికి ఇంతగా బతిమలించుకోవాల్సి వచ్చాం. వింటాలండి పంతులు గారు. మీరిద్దరూ ఇలా నిర్బంధం చేస్తే నేనేం చేసేది? సరే కానివ్వండి. ధన్యవాదాలు. ఇదంతా మా సంస్థ అదృష్టం. సెలవు. నేను వస్తున్నా పంతులు గారు. సెలవు. నీవు ఇంగ్లాండ్ వెళ్లే ముందే పెళ్లి చేసుకోవడం మంచిదేమో. అలా అంటున్నారే? ఏమీ లేదు, విదేశాల్లో ఉన్నప్పుడు స్వదేశాన్ని మర్చిపోకుండా జ్ఞప్తి చేసే ఓ ప్రేమబంధం ఉండడం మంచిదని. అందుకు భారతమాత ప్రేమబంధం లేదు? లేదని కాదు, విదేశాలకు వెళ్లే ముందు యువకులందరూ ఇలాగే అన్నారు అంటున్నారు కూడా. కానీ జీవితంలో ఆదర్శానికి స్వార్థానికి జరిగే సంఘర్షణలో తరచూ స్వార్థమే గెలుస్తుంది. పెద్దవాణ్ణి కనుక చెప్తున్నాను, పెళ్లి చేసుకుందే వెళ్ళనని నాకు మాట ఇయ్యాలి. ఎందుకు ఈ వాగ్దానం? నిన్ను ప్రేమించే ఓ పిల్ల కోసం. వివరాలు తెలుసుకోవచ్చా? దానికే మన సరస్వతి. సరస్వతి? భవించిన ప్రేమ సౌందర్యం సహనం సంస్కారమే. ఆ దివ్యమూర్తి సర్వదా తుమ్మంది. విశ్వజీవులకు సృష్టికర్త భగవాన్, ఆయనకు క్రియాశక్తి మాతృమూర్తి అయిన స్త్రీ సమస్త మానవ జాతిని సృష్టించి రక్షిస్తుంది. ఆ పవిత్ర శక్తిని ఎదిరించి వైధవ్యం తలకట్టి అణగతొక్కడం మన సమాజానికే కాదు మానవ జాతికే తీరని అవమానం. ప్రపంచానికి నాగరికత భిక్ష పెట్టామని గర్వించే మనం ప్రేమ సందేశం త్యాగమహిమ అహింసాబోధ ఆలాపించే మనం ఈ అత్యాచారాన్ని సాగనివ్వటం సిగ్గుచేటు. ఎందరు ముక్కుపచ్చి ఆరని పసిపిల్లలు, ప్రపంచ సౌఖ్యం ఎరుగని యువతులు సమాజం కల్పించిన ఈ వైధవ్య నియమానికి బలి అయి కుళ్ళి కుమిలిపోతున్నారో ఆలోచించండి. ఈ అన్యాయం త్వరలో అంతరించాలంటే, ఈ సంస్కారం నిర్విఘ్నంగా జరగాలంటే ముఖ్యంగా నా సోదరీమణులు స్త్రీలే కృషి చేయాలి. అనాథ వితంతువుల విషయంలో మన సమాజం ఎంత దయలేకుండా ప్రవర్తిస్తుందో వచ్చే అంకం బోధపడుతుంది. ఈ ప్రదర్శనాన్ని ఆదరించినట్టే వితంతు సమస్య పరిష్కారానికి పనిచేస్తూ ఉన్న మా ఆశ్రమాన్ని కూడా మీరు ఆదరించి మన దేశంలో ఒక్క వితంతువు కూడా లేకుండా చేయాలి. ఇది మన ధర్మం, మన కర్తవ్యం.
చంద చందములు దూరము చేసి ఆశలన్నిటి గోసి హింసించే ధర ఒంటరి చేసి జీవనరకమున ద్రోసి చెదారా ప్రభుకే తుడి చెదారా పెళ్లి చేయమని పతి మాలినగా పతి జీవించిన వలదనెనా బొమ్మ పెళ్లి వల జరిగిన దాని ఈ పతి కూనకు యాతనలా నా మొర వినగలేవా ప్రభు నాకిక శరణము లేదా ప్రభు చిమ్మ చీకటౌ నా బ్రతుకునకే ఆశ కిరణము రాదా ప్రభు నా గతి కయుందేనా కర్మ అనుభవించక తప్పదు ఆచారం శాస్త్రం మార్చడానికి వీల్లేదు శాస్త్రము మతము సంఘాచారము శాస్త్రము మతము సంఘాచారము స్వార్థమానముల కల్పనలే సంఘము చేతి కీను బొమ్మవై బానిస బ్రతుకు నీకేరా కనిసైచెదవా ఈ మూఢ దురాగతి న్యాయము నీవిక మానెదవా కనిసైచెదవా ఈ మూఢ దురాగతి న్యాయము నీవిక మానెదవా మానవ కల్పన మాన్ పని స్వా నీ బ్రతుకే కల్పన దేవా యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం
బాబు బాబు సత్యం ఈ నాటకంలో చూచింది యదార్థంగా మన దేశంలో జరిగే అదృష్టం ఉందంటావా నాటకాలు చూచి వ్యాసాలు చదివి మెచ్చుకునే వాళ్ళంతా కార్యదక్షులైతే అది ఎంత భాగ్యం అండి రెండు రోజుల్లో పరిగెత్తుకుంటూ రాదు అనుకుంటాం కానీ ఈ నాటకంలో జరిగిన సంఘటనే నీ జీవితంలో కలిగితే ఎదిరించగలవా తప్పకుండా నానా కాస్త ఆలస్యమైంది క్షమించాలి ఇది పోదాం బయలుదేరండి భోజనానికి వెంటనే వచ్చేయాలి పంతులు గారు మీరు కూడాను అలాగే అమ్మా ఆకాశంకే చూస్తున్నావెందుకు తారల గమనం గ్రహిస్తున్నాను ఏమంటున్నాయి మన భవిష్యత్ అంతా చెబుతున్నాయి నీకు జోస్యం కూడా తెలుసా ఇప్పుడే నేర్చుకున్నాను నిజంగానా అయితే నా జాతకం చూసి చూద్దాం అయితే 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 ఏమైతే నీ చెయ్యిలైతే ఏదైనా అంకి చెప్పు ఆరు ఆరు ఆరెళ్ళు పన్నెండు
పన్నెండులో రెండు తీస్తే పది చెప్పనా? నిజం చెప్పనా? నిజం చెప్పనా పంతులు గారు? సత్యం ఆమెను పెండ్లాడడు సరస్వతి వితంతు. అవును, నా భార్య సరస్వతికి ఆరేళ్లు నిండేలోగానే మరణించింది. ఆమె చనిపోయే ముందు తన కూతురు పెళ్లి చూడాలని నన్ను బ్రతిమాలింది. ఆవిడ తృప్తి కోసం బొమ్మల పెళ్లిలాగా ఆ కసుగాయకు మంగళసూత్రం కట్టించాం. ఆమె సంతోషంతో మరణించింది. కానీ కొన్ని మాసాల కల్లా సరస్వతికి పుస్త కట్టిన అబ్బాయి కూడా మరణించాడు. నేను బాలవితంతో సరస్వతి మిగిలా. క్షమించండి. ఈ పాపం అంతా నాది. సరస్వతిని అల్లారుముద్దుగా ప్రేమించి పెళ్లి జరిగించిన నా బంధువులే వైధవ్యం తలకట్టి హింసించారు. అనరాని మాటలు అన్నారు. అమ్మాయి నేను ఈ ఊరు చేరాం. ఊరు మారిందే కానీ కర్మ మాత్రం మారలేదు. ఇప్పటికీ సరస్వతికి తాను వితంతువని తెలియదు. సరస్వతి కోసం సత్యం సంఖాన్ని ధిక్కరించలేడు. సంఖాన్ని ఎదిరించటం మనం అనుకున్నంత సులభం కాదు బాబు. ఇలా చూడు సరు, నువ్వు దేవుడు సాక్షిగా ఢిల్లీ నుంచి రాగానే నిన్ను తప్పకుండా పెళ్ళాడతాను. నా మాట నమ్ముతావా? వెళ్ళగానే ఉత్తరం రాస్తావు కదా. ఓ, నువ్వు కూడా రాస్తా ఉండవాలి సుమా. అలాగే సార్, కొంచెం ప్లీజ్. హలో సారథి. హౌ ఫార్ ఆర్ యు గోయింగ్? ఓ, ఐ యామ్ గోయింగ్ టు ఢిల్లీ. ఐల్ బి కమింగ్ జస్ట్ నౌ. నాన్నగారు అరుగు. నేను ఈ బండికి స్వర్ణముఖి ఆశ్రమానికి వెళ్ళొస్తా. మళ్ళీ త్వరలోనే వస్తారు కదా? అలాగే. నమస్తే. నమస్తే. స్వర్ణముఖి దాకా నేను వస్తున్నా. Wish you all success. Thank you. మన డబ్బంతా ఆ బ్యాంకులోనే ఉంది సరు. డ్రైవర్ సరాసరి బ్యాంకు పోయి డాక్టర్ గారు, డాక్టర్ గారు
మరేం ప్రమాదం లేదు కదండి. భయం లేదమ్మా, ఆయన మనోవ్యాధితో బాధపడుతున్నారు. ఎవరు కలవర పెట్టకుండా మాత్రం చూడండి. పాపం ఒక్కదానివే పనులన్నీ చేస్తుంటే జబ్బు పడేవు. మీ వాడికి ఎవరికైనా జాబురాయి రాదు. ఈ ప్రపంచంలో మా నాన్న తప్ప నాకెవరు లేరు. సారు, డాక్టర్ ఏమన్నాడమ్మా? ప్రమాదం లేదన్నాడు నాన్న. అవును, ప్రమాదం లే. ఈ వైద్యుల మాటలు నమ్మకమ్మా. చావంటే భయం లేదు, కానీ అశుభం పలకండి నాన్న. విధి బలియం సరు. కలంకాయతం తీసుకురామ. కర్మను ధిక్కరించి పోరాడాను, ఓడిపోయాను. లోకం నా మాయకురాన్ని క్షమించదు. దయామయా, నీవైనా ఈమెను కనికరించవు. రాయమ్మా. చిరంజీవి, సౌభాగ్యవతి లక్ష్మికి నీ అన్న ఆశీర్వదించి వ్రాయినది. నేనెవరు నాన్నా? నీ మేనత్త. మేనత్త? అవును. 12 ఏళ్ళ నాడు ఆ ఊరితో పాటే ఆమెను కూడా విడిచి వచ్చేసాం. మళ్ళీ జాబైనా వ్రాయలేదు. ఆమె నిన్ను చిన్నప్పుడు తన కూతురులే చూసుకుంది. ఆమెను కడసారి చూచి మళ్ళీ నిన్న చేతుల్లో పెట్టారు. ఆమె ఎక్కడుంది నాన్న? కపిలేశ్వరంలో. కపిలేశ్వరం? మన సత్యం గారు కూడా? అవును. ఉత్తరాలు పోస్టు పంపించావా అమ్మా? ఆ పంపించాను నాన్న. అమ్మా, ఎవరో ఇద్దరు మాసులు వచ్చారు, అయ్యని చూడాలంట. జబ్బుగా ఉన్నారు, ఎవరిని చూడరని చెప్పి. చెప్పినానమ్మా, వినుకోవడం లేదు. కోట నుంచి వచ్చారంట, చూసి తీరాలంటుంటారు. ఏమిటా మూర్ఘం, నేను చెబుతాపా? రాణి అమ్మా, రాణి. వాళ్ళని రాణి అనుకున్నంత అయింది.
సుబ్బమ్మక్క పార్వతి లేదు భావికి నీళ్ళు కేటింది ఏం కావాలి పిన్ని కాస్త ఉత్తరం చదివి పెట్టమ్మా చిరంజీవి సౌభాగ్యవతి లక్ష్మికి నీ అన్న ఆశీర్వదించి వ్రాయినది ఎప్పుడో మరణించి ఉంటాడనుకున్నా నీకు ఈ ఉత్తరం ఆశ్చర్యం కలిగిస్తుంది మిమ్మల్ని విడిచింది మొదలు నేనే సరస్వతి ఈ పట్టణంలోనే ఉంటున్నాను ప్రస్తుతం జప్పు చేసి ప్రమాద స్థితిలో ఉన్నాను నిన్ను నీ ముగుడిని కడసారి చూసి ప్రాణం విడుద్దామని ఉన్నది ఈ ఉత్తరం చూడగానే నువ్వు నరసయ్య బయలుదేరిరండి నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను అభాగ్య సోదరుడు నాగేశ్వరరావు సరస్వతి ఎవరత్త లక్ష్మి అన్న కూతురు నీయుడిదే తల్లి చిన్నప్పుడు మీ ఇద్దరు ఎంతో స్నేహంగా ఉండేవారు ఈ ఊరి నుంచి ఎందుకు వెళ్ళిపోయారే అది ఎందుకు అడుగుతావమ్మా సరస్వతికి చిన్నతనంలో పెళ్లి కావడం ముండమయ్యడం అన్నీ జరిగినాయి కనికరం లేకుండా ఆ పసిపిల్లని గంగమ్మ పెట్టరాని బాధలు పెట్టింది అది చూడలేక తండ్రి కూతురు వెళ్ళిపోయారు మళ్ళీ ఊరొస్తే పాపం ఇంకేం బాధలు పెడుతుందో గంగమ్మ నాన్నగారొకటి నేనొకటినా నమస్కారం బాబు నేను నాన్న నీకు చెప్పలే
నీ మాటలు నాకు అర్థం కావటం లేదత్త. ఏమీ లేదమ్మా, నీకు ఈ జన్మలో పెళ్ళాడే అదృష్టం లేదు. నువ్వు ఐదేళ్ల పిల్లవు, నీ అమ్మకు పెద్ద చేసింది, నీకు పెళ్లి చేయమని నీ నాన్నను నిర్బంధించింది. ఏం చేస్తావు, చేస్తావు, ఏడాది తిరిగేలాగా పెళ్లి కావడం, ముండు మోయడం అన్ని నీకు జరిగింది. రాయుడా కదిరి నరసింహుడా, కాతమరాయుడా కదిరి నరసింహుడా, మేటైన యాట కాడ నిన్నే నమ్మితిరా, మేటైన యాట కాడ నిన్నే నమ్మితిరా, వేట్రాయి స్వామి దేవుడా, నమ్మేది నోట వేట్రాయి స్వామి దేవుడా, చాప కడుపు చేరి పుట్టితి నా కాసి గాని కోపాన తీసుకొచ్చితి, చాప కడుపు చేరి పుట్టితి నా కాసి గాని కోపాన తీసుకొచ్చితి, ఓపి నన్ను నీళ్ళలోన ఎలసి ఏక తిరిగి నీవు, ఓపి నన్ను నీళ్ళలోన బ్రాహ్మణాల చదువులెల్ల దమ్మదవర చిచ్చినోడ, బ్రాహ్మణాల చదువులెల్ల దమ్మదవర చిచ్చినోడ, శేత్రాయుడా అమ్మాయి వాళ్ళు వచ్చారే. వచ్చారు, ఎన్ని గుర్రాల మీద వచ్చారు? రామ్మరా, ఈ ఇంట్లో నువ్వు ఒక్కతనే తక్కువ, ఇంటికో ఎదమడ చాలా నువ్వు కూడా వచ్చావు. ఇదేం పాడుకోవాలనే దొరసానలే కాయి చెప్పులతోనే లోపలికి పోతున్నావే. మేటైన యాటగాడ నిన్నే నమ్మేతిరా, బేట్రాయి స్వామి దేవుడా, నన్నేరి
సరస్వతీదేవి కుమల్లే కనిపిస్తుందే ఆవిడ వ్యధం ఉండి ఎలా అవుతుందత్త ఏమైతే ఏం తల్లి వ్యధవ వ్యధవే ఆమె ఎవరత్త అట్లా ఉరుములు పిడుగులు కక్కుతూ మాట్లాడుతుందే ఆమె మా ఆడపడుచులే దానికి నువ్వేం అనుకోకమ్మా ఆ తీరే అంత ఎలా ఉండకు ఆ పెట్టెలు సంచులు అవింటో నా పాడు ఎందుకో అమ్మాయి ఆమె అత్తగా మా హెడ్మాస్టర్ కూతురులే ఉంటుంది ఆమెను మేము ఏంజలు అనేవాళ్ళం అంజల ఆంజనేయుడికి వచ్చిన కర్మం కామోసు నాన్సెన్స్ ఏంజల్ అంటే దేవకన్య కన్న మాటే रात्रि बेलाते मनसाल ఏముందమ్మా ఈ పల్లెటి కొంపల్లో ఎక్కడ పట్టినా తేళ్ళు పాములును ఇంతే మటికి అందరినీ కుడతాయి అత్త ఓం హ్రీం క్లీం కిం 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 సం 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 ఛం 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 లిం 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 నీ కవచం రథాల మీద పారుతుందా అలా అడుగుతారే అసలు ఈ తంత్రం శాస్త్రంలో పుట్టింది అచ్చం వెత్తల కోసమేగా ఎంత పైకి కావాల్సి ఉంటుంది ఎంతనా అట్టే ఉండదు నవరత్నాలు పంచలోహాలు ఓ రెండు తులాల బంగారం ఓ వెయ్యి నిమ్మకాయలు నూరు టెంకాయలు మూడు గుమ్మడి పండ్లు రెండు తుండు గుడ్లు తొమ్మిది సీసాల సారా కర్పూరం సాంబ్రాణి వగైరా చిల్లర సామాన్లు అన్నీ కలిసి మహా అయితే రెండు వందలు
అనుకోతే మరొక 50 అవుతుంది అనుకోండి. ఏంటి 250 చెప్పా తమకు గనక అలా చెప్పాను మరొకళ్ళు అయితే 1000 రూపాయలకి చిల్లిగా తక్కువ పుచ్చుకోను తెలిసిందండి ఒక ఆడదాని కోసం వేలకు వేలు కుమ్మరించే మహాప్రభులు ఉండగా ముష్టి 200 కోసం ఆలోచిస్తున్నారే అదే ఖర్చు కోసం కాదు దగ్గర 200 కాళ్ళు కూడా లేవే ఇంత పైకం ఎలాగా అని ఆలోచిస్తున్నారు ప్రయత్నం పురుష లక్షణం అన్నారు ధైర్యం ఉండాలి కానీ దారిలాగపోతుందా దొంగతనమే రంకుతనానికి అదే సింహద్వారం ముత్యాల ముగ్గు నడుమా ముత్యాల ముగ్గు నడుమా రత్నాల అరుగుల పైన గిరజాగి వీరులను తురిమి సొగసు కులుక నిరుమా గౌరీ బావకు పరీక్షలో సతము బావకు పరీక్షలో సతము పదగరావ దేవి జయము దేవి జయము దేవి జయము దొరుకుతుంది తల్లి కళ్యాణము దొరుకుతుంది చిన్న దొరపోయిన కార్యం జయమే వస్తాడు అనుకున్న కార్యం జయమే అవుతుంది రాజులో పేరు దొరుకుతుంది రేపో మాపో వస్తాడు మా రాజు మా అమ్మ కట్టి పారవేసిన చీర రేవిక ఇప్పించాలి వస్తాడే మా బావా వస్తాడే రేపో మాపో వస్తాడే ఢిల్లీ నుంచి వస్తాడే పరీక్ష పాస్ అయి వస్తాడే వస్తాడే మా బావా వస్తాడే రేపో మాపో వస్తాడే ఉల్లాసముగా ఆడి పాడి మల్లె పువ్వుల దండలు వేసి తీయ తీయని పండానసగి చందమామల అందము తిలిగే బావకు స్వాగతమిస్తాను ఇస్తాను బావకు స్వాగతమిస్తాను పూల తోటలో కోయిల పలుపు కొత్త పాటతో మేళా వింటి పాడి ఆడుతునగా తిలకలు కిలకిల నవ్వేను పంటి నుంచి వస్తావే చీరలు నగలు తెస్తావా కోరినవన్నీ తెస్తావా తెస్తాడు అడిగినవన్నీ తెస్తాడు రేపో మాపో వస్తాడే వస్తాడు వింటాడు నీ మువ్వల మ్రోతలు వింటాడు నీ మువ్వల మ్రోతల వింటాడు తెస్తాడు నీకిస్తాడు వెన్న మీ గడలిస్తాడు వెన్న మీ గడలిస్తాడు వస్తాడే మా బావా వస్తాడే వస్తాడే మా బావా నవ్వుతాడు నవ్విస్తాడు నన్ను పెళ్ళి కాలం మరీ తల కిందులవుతుందే వీరమ్మా
ఎడముండలు ముత్తేజలు అవుతుంటే కాక మాంతుందిటే ఇక వర్షాలు కురవమంటే పంటలు పండమంటే ఏం పండుతాయి లచ్చమ్మ మేనగోడలు పెదముండ కదా సాందానికి మళ్ళీ ఆ షోకులు ఏమిటే గంగమ్మ పెద్దముండవు నువ్వైనా ఆ గాజులు బొట్టు మనమని మందలించకూడదు రోలొచ్చి మధ్యలతో మొరబెట్టుకుందిట నేను నెత్తిన నోరు పెట్టుకొని ఏడుస్తున్నా మా తమ్ముడు మరదలు వింటేనా వాళ్ళకే పిల్లా జల్లా ఉంటేగా పిల్లలగలగానో నువ్వెట్లా ఊరుకుంటావు రామరామ ఊళ్ళో ఎక్కడ విన్నా మీ ఇంటి గొడవేనా నీ మాట కాదంటున్నాను కోప్పడొద్దు ముగుడు మొహం కూడా ఎరుగని అమ్మాయిని ముండనటం న్యాయమేనా అది దాని కర్మం మనమేం చేస్తాం అది దాని కర్మ అయితే ఇది దాని కర్మేని ఊరుకోరాదు ఆమెని నిన్నించి బాధపడితే నీకేం లాభం నేర్చుకున్నావులే అంతతో ఆపు నీటిమాలి తిరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకోమన్నావు దాన్ని నిలువున పాతేస్తా మీ కూతురో చెల్లెలో వెధమ్మండైతే మీరు ఇలాగే చేస్తారా శనిముండ ప్రొద్దున్న వెధాకుతో కుయ్యకు దిగులు తిప్పలు లేకుండా గోపాలకృష్ణయ్య సొమ్ము తిని తల కొయ్యిపోతాంది అవును మీ సంగతి తెలిసి మీతో మాట్లాడడం నాదే తప్పు చూడు చూడు లోకం ఎలా పారైపోతుందో చూడు మన వంటి వాళ్ళు ఇలా ఒకళ్ళో ఇద్దరో ఉండబట్టి ఆచారమని శాస్త్రమని ఇంకా ఏడుస్తుంది గాని లేకపోతే ఈ లోకం ఎప్పుడో మారు మశానం కాకపోయిందటే నేనే గనకైతే ఇంకో ముండ ఇలా చేయకుండా చీల్చేది బతికుండగా నేను మట్టుకు వదులుతాను సమయం కోసం చూస్తున్నా ప్రతిష్టలతో ఈ ఊళ్ళో మేమైనా కాపురం చేయాలా ఊరికి వెళ్ళిపోవాలా వదిన ఏం జరిగింది ఇంకేం జరగాలి చిన్న పెద్ద లేకుండా ఊరంతా నా మొహాలు ఉమ్మేస్తున్నారు ఉమ్మేశారు నరికి ఉరికిపోతాను నా ఒక్క మొహానేం కర్మం మనందరి మొహాలా ఉమ్మేస్తున్నారు తప్పు మన దగ్గర పెట్టుకుని వాళ్ళని తిడతారే సిగ్గులేక ఎదవ ముండని పెళ్లి కూతురులే సింగారించి ఇంట్లో కూర్చోబెట్టుకుంటే ఉమ్మకు ఊరుకుంటారా ఆ ముండని మన ఇంటికి తీసుకొచ్చిన రోజునే మన బతుకంతా బజారు ఎక్కింది ఆ ముండకి ఈ బొట్టు ఈ పూలు ఆ గాజులు ఆ సింగారింపు ఈ మొగాడి కోసమో సిగ్గు లేకపోతే సరి పాడు బతికి జీవితం తూల జీవనరకమును సూచి సైచెదవు న్యాయమా సూచి సైచెదవు న్యాయమా మానవ కల్పన మాన్పలేని నీ ప్రదుకే కల్పనగాదా పాలుగారు పసి కూనలు గొంతుకు తాళిగట్టుమని నారా తీరి పాతులి భూమి వాసిన దోషులు ఈ పసివారా దోషులు ఈ పసివారా దీనుల మొర వినలేవా దయామయముగా నీమది దేవా దీనుల మొర వినలేవా నుల మోర వినలేవా నా బ్రతికించేనా వాళ్ళ బ్రతకంతేనా అత్త వితంతువులు మాత్రం మనుషులు కారు
తల్లీ తండ్రి తోడు నీడాలేని ఆ సరస్వతిని వీళ్ళంతా ఇలా ఆడిపోసుకోవడం న్యాయమేనా? మనం ఏం చేస్తామమ్మా? పూర్వజన్మలో ఆ అమ్మాయి చేసుకున్న పాపం అలా బాధిస్తూ ఉంది. పూర్వజన్మ ఈ జన్మలో ఆమెను పెడుతున్న బాధలకు వచ్చే జన్మలో మనం మాత్రం అలా బాధపడం? ఈ చొప్పదంత ప్రశ్నలకు నేనేమి సమాధానం చెప్పలేను. లక్ష్మి పిల్లిని సరస్వతిని కూడా భోజనాన్ని పిలవనా? పిలు. లక్ష్మిపిన్ని, 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 ఏడుస్తున్నావు ఎందుకమ్మా? ఏడుస్తున్నావు? అక్క నాతో మాట్లాడు. ఎందుకు ఏడుస్తున్నావు నాతో చెప్ప. నిర్భాగ్యుల బ్రతికే కన్నీటి కాలువ. న్యాయం పాలించే దేవుడే నాకు అన్యాయం చేశాడు. బాధపడతావు? రాతి గుండెలలోనా కరిగించి నీ గతికి ఆడది అడుగుకుండా ఉంటుంది. ఎవరిని చెప్తారమ్మా? ఏమీ చేయలేకపోతున్నాను కనుక ఏడుస్తున్నాను. లోకంలో ఎవరికీ అక్కర్లేని నా మీద నీకెందుకమ్మా ఇంత దయ? నీ పేరేమిటమ్మా? పార్వతి. పార్వతి, ఎంత చక్కని పేరు. పార్వతి, నా పేరు సరస్వతి. తోడు నీడా లేని నాకు నువ్వు దేవుడిచ్చిన తోబుట్టు. అక్క, ఇవాళ నువ్వు మా ఇంటి భోజనానికి రావాలి. నేను పుట్టినరోజు, రావు? తప్పకుండా వస్తాను. ఓ ఈ పుస్తకం ఎంత అందంగా ఉంది.
అది పుస్తకం కాదు ఆల్బం అంటారు దీంట్లో బొమ్మలు ఉంటాయి ఈ బొమ్మలు ఎంత అందంగా ఉన్నాయి ఈ ఇల్లు చాలా బాగుంది ఈ ఊరికి రాకముందు నేను ఇంట్లోనే ఉండేదాన్ని ఈ ఫోటో నేను టెన్నిస్ ఆటలో గెలిచినప్పుడు తీసింది వీళ్ళందరూ నా క్లాస్మేట్స్ ఇతడు నా స్నేహితుడు సత్యం నేనంటే ఎంతో ప్రేమగా ఉంటాను అంతేకాదు నన్ను పెళ్లి చేసుకుంటాను వితంతువులను మా ఇద్దరికీ తెలుసు ఇప్పుడు దయలేని ఎడుస్తున్నాయని చెల్లి భగవంతుడు చేసిన అన్యాయానికి ఆనంద సత్యాన్ని ఇచ్చిన స్త్రీకి అంతలోనే లేదంటాడు అది నా దురదృష్టం దానికి నువ్వేం చేస్తావు నీ దురదృష్టం నాది కాదు సిద్ధులు అవ్వతే సరి పొద్దు ఏటా దుఃఖపలు ఇంకా నీకేం పర్లేదు ఇవాళే మా ఇల్లు బట్టి అడిగిస్తున్నావే తనకు దూర సందు లేదు మెడకో రోలన్నట్టు ఈ వెదముండకి పుస్తకాలు ఎందుకో చూడు పైలా పెట్టి మసి చేస్తాను నన్నే ప్రేమించాడు నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు 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 మాట్లాడవు బావా సరస్వతిని ప్రేమించావా
ఇప్పుడు తెలిసింది అంతా నిజమే నా కోసం ఎందుకమ్మా అలా బాధపడతావు రాతి గుండెలనైనా కరిగించి నీ గతికి ఈ ఆడది ఏడవకుండా ఉంటుంది ఎవరేం చేస్తారమ్మా ఏమీ చేయలేకపోతున్నా కనుకొని ఏడుస్తున్నాను సుఖానికి శర్మిష్టా సతి బానిసకాలేదా మగని కోరిక దీపగ సుమతి ఆత్మగౌరవము విడలేదా యౌవన నీలేదా శివిమై కండల నీలేదా కర్ణుడు కవచం వీలేదా బలి తన సర్వం వీలేదా కనలేవా 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 దైవమే ప్రేమ ప్రేమే దైవం దైవమే ప్రేమ ప్రేమే దైవం దైవమే ప్రేమ ప్రేమమే సుఖ సాధనము కామము గెలిచిన ప్రేమయోగియే జీవన యాత్రకు ధృవతారా ప్రేమమయమి జీవనము త్యాగమయమి జగము ప్రేమమయమి జీవనము ఇతడు నీ స్నేహితుడు
నిన్ను ప్రేమించాడు నిన్నే పెళ్లి చేసుకుంటాడు నీ ప్రేమను నేను ఒప్పుకుంటాను ఏ లక్ష్మిని సరస్వతిని పిలవడానికి వెళ్ళరా ఇదిగో ఇప్పుడే వెళ్తున్నాను అదేమిటి కళ్ళలా ఎర్రగా ఉన్నాయే అదే ఏం లేదత్త కంట్లో నలకబడింది ఇప్పుడు పోయిందిలే సరస్వతిని పిలుచుకొస్తాను సరస్వతి నాది కావాలి అంతే ఇవి తీసుకొని కవచం తయారు చేశాయి నగలు అక్కడ దేవి పాదాల ముందు మనుషులే కాదు జంతువులు కూడా నీ వెంట పరిగెత్తాల్సిందే దొరికరా గురుదేవు కరుణ నాకు తిరుగు లేదురా
darling. Oh, my dear angel. Chiyatrava. Soonly, I'm going to start. ప్రణయ కోపం అంటే అదే ప్రణయం. ప్రణయమో ప్రళయమో, దవడపళ్ళన్నీ రాలి సున్నమైతే ఇంకా ఏం ప్రణయమో. ఇంకా నాకు ఆ గొడవ వద్దు బాబు. మందు వేడి చేసి గాని గుణమివ్వదు, ఈ కవచం కూడా చీకట పడితే గాని పనిచేయదు. గోడలు గొబ్బెలు దూకి ఒళ్ళు కాళ్ళు విరుచుకునే మహావీరులు ఉండగా ఈ మాత్రానికి వెనకాడితే ఎట్లా? ఈ దెబ్బకు తట్టుకో. ఈ రాత్రి పూజ మీద కూర్చున్నప్పుడు దానంతట అదే నీ దగ్గరికి వచ్చి ఏర్పాటు చేయమంటావు ప్రభువుతో. ఓ నా ఆశా జ్యోతి, ఈ రాత్రి 10 గంటలకు హనుమంతుడు గుళ్ళోకి వస్తాను, తప్పకుండా కలుసుకో నీ ప్రియమైన సరస్వతి. బ్రహ్మం గారు మంత్రం వేయడం, అంబిషన్ తీరకపోవడం, నాకు ఆనాడే తెలుసును ఆ చంపదెబ్బ లవ్ సిగ్నల్ అని. My dear, come so the rangi vagalu talidina na dalagala na come so the rangi vagalu talidina na dalagala na come so the rangi come so the rangi come so the rangi come so the rangi సాళగలన కమ సుందరాంగి కమ పగలు కమ కలు కమ 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 గమ బప్ప బప్ప ర బప్ప మ బప్ప మ బడ బల రమ సాగ గ మల ర ర ర ర మ ని 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 మల ద మ ని ని బల ని తా ని బని దరి తా ని బని దరి ని బని దరి తా ని బని దరి అరే కమ సుందరాంగి అరే కమ కామ సుందర కామ సుందర కామ సుందర కామ సుందర కో నో పియర్స్ సిగ్గుపడుతున్నావే, మాటలు రావు. ఏం మాట్లాడమంటారు? ఓకే మై డియర్ ఏంజిల్ రాధాకృష్ణులల్లే లైక్ రోమియో అండ్ జూలియట్. మల్లె పూల తెప్ప గట్టి తెప్ప మీద తెలిపోదాం పదవే దడ్డట్టి విడో, మా అమ్మముండ భయం నీకు ఏమీ లేదు. నీకు నీ వారు లేరు, నాకు నా వారు లేరు, ఏటి ఒడ్డున ఇల్లు కడదాం పదవే చలో. మోసం
విధి విలాసం విచిత్రం నాయన. ఒక్కమారుగా సరస్వతికి ఇన్ని కష్టాలు వస్తాయని ఎవళ్ళు అనుకోలేదు. ఇన్ని కష్టాలు వచ్చినా నాకు ఉత్తరమైన రాశారు గారు కదా. సరస్వతికి నాకంటే ఆప్తులు ప్రేమపాత్రులు లేరనుకున్నాను, కానీ ఇలా పరాయిగా చూస్తుందనుకోలేదు. సరస్వతికి నీకంటే ఆప్తులు లేరు. తన కష్టాలతో పాటు నీ చదువు మనశ్శాంతి పాడు చేయటానికి ఆమె ఇష్టం లేదు. అందుకని నీకు జాబు రాయలేదు, నన్ను కూడా రాయనివ్వలేదు. మేనత్తతో ఊరికెళ్ళింది కూడా ఆ ఊళ్ళో నిన్ను కలుసుకోవచ్చనే విశ్వాసంతోనే. నీవు పెళ్లి చేసుకుంటావనే ఆశతోనే ఆమె జీవిస్తుంది. కానీ ఆ ఆశ కొనసాగుతుందా అని ఆలోచిస్తున్నాను. మీకెందుకు ఆ సందేహం? మా వివాహం తప్పకుండా జరుగుతుంది. ఆ నమ్మకం నాకు లేక కాదు. సరస్వతి హిందూ సమాజానికి బలి అయిన అభాగి. సమాజం వితంతు వివాహానికి హర్షించు. సరస్వతి వితంతువా? అందుకని నేను. పంతులు గారు, సమాజానికి సరస్వతి వితంతువు కావచ్చు, నాకామె సుమంగళి. నేను ఆమెను తప్పకుండా పెళ్ళాడతాను. ఉత్తరం కూడా రాయకుండా వచ్చావే. మన ఇంటికి రావడానికి కూడా ఉత్తరం ఎందుకమ్మా? దివ్యంగా ఉంది. ఆ రోజున వివాహం జరిగిందంటే మన పార్వతీ సత్యాల దాంపత్యం జగన్మోహనంగా ఉంటుంది. అదృష్టవశాత్తు అబ్బాయి కూడా వచ్చాడు. అదంతా లగ్న ప్రభావం. ఏ లగ్నం అండి, దివ్య లగ్నం. అయితే దశమముహూర్తం ఖరారే అంటారా అమ్మా? నేను ఖరారంటే ఖరారే. మీకు 1000 ఆయుద్దామండి సత్యనారాయణ గారు. మీ మాట కాదంటున్నాను, కోపపడకండి. నేను ఈ పెళ్లికి ఒప్పుకోను. ఏమిటి ఒప్పుకోవు? మెడ మీద తలుండే మాట్లాడుతున్నావా? ఐసీసీ వెళ్ళరా కానీ కుమ్ములు వచ్చాయి. కావలసిన పనులు కానివ్వయ్యా. ఈ కుంక మాటతో లెక్క ఏమిటి? ఏమిటి జబర్దస్తి? నా ఇష్టం లేకుండానే నాకు పెళ్ళా? నీ ఇష్టం, నీ మొహానికో ఇష్టం కూడాను. ఇంతవరకు చచ్చి కానీ బతికి కానీ ఈ ఇంట్లో నా మాట కాదన్నవారు లేరు. ఆలోచించుకో. వద్దు నాయన, మా అసలు అధ్వానం చెయ్యొద్దు. నిన్ను పార్వతిని ఒక్కలాగే పెంచాను. మీ ఇద్దరు పెళ్ళాడి కాపం చేస్తుంటే చూచి సంతోషించే ప్రాప్తం లేకుండా చేస్తావా? నా మాట వినవు అమ్మా. ఒక్క తల్లి పిల్లల్లాగే పెంచావు. అన్నా చెల్లెలికి మళ్ళీ పెరిగాం. ఈనాడు నీ తృప్తి కోసం ఈ పెళ్లికి ఒప్పుకోవడం
ఆత్మద్రోహం కాదు ఏమైనా కానీ నేను ఈ పెళ్లికి ఒప్పుకోను ఆ ఏమంటున్నావ్ క్షమించండి నా పెళ్లిని గుర్చిన స్వాతంత్ర్యం నాది కానీ మీది కాదు ఆ అంతకా వచ్చావ్ విధవ చెమర పడకండి నడవై స్వాతంత్ర్యం కావాలంట విధవకి ఆఖరి వరకు చెప్పేస్తున్నా భారతిని పెళ్లి చేసుకుంటే సరే లేకపోతే ఇంటికి బయటికి పో కొడుకుని ఇంట్లోంచి వెళ్ళగొట్టడం న్యాయం కాదండి కంటి పెట్టాలని పెట్టాను నా మాట వినవాడు నా కురికి అవుతాడు అమ్మా నాయన కనికరించండి ఒక్కగాను ఒక్క కొడుకు నాకు లేకుండా చేయకండి సిగ్గు లేదు ఇంకా అని కొడుకుంటున్నా ఇలాంటి కొడుకున్నా ఒకటే ఊరైనా ఒకటి నా ఇంత ఎవరైనా ఎడిపి నిరువులో బాధిస్తాను శాస్త్రి గారు దశ ముహూర్తానికే పార్వతి పెళ్లి ధరించిరాలి ఎంత కట్టగానే ఇస్తాను తగిన సంబంధం గురించుకురావయ్యా బావా బావా అనర్థానికి నేను కారణమవుతానని ఎన్నడు అనుకోలేదు లేదు పార్వతి ఈ అనర్థానికంతా నేనే కారణం దీనికోసం విచారపడను కానీ నాన్న మాట వెనుక నీ మనస్సు కష్టం కలిగించాను బాధపడుతున్నాను నీవు నాకు ఎప్పుడూ కష్టం కలిగించదు నువ్వు సరస్వతి సుఖంగా ఉంటే నాకంతే చాలు పార్వతి పార్వతి నాకంతా తెలుసు సరస్వతికి నాకు భేదం లేదు నేను ఆమెను తీసుకొస్తాను 10 గంటలకు ఆంజనేయ స్వామి గుడి వద్ద ఉంటావా పార్వతి పార్వతి మామ చూస్తున్నాడు మర్చిపో ఈ రాత్రికి ఏం కథ చెబుతారు బొబ్బి కథ నరసయ్య గోపాలకృష్ణయ్య గారింటో గోలేమిట్రా ఈరోజు సత్యం ఊరు నుంచి వచ్చాడు పెళ్లి ముహూర్తాలు పెడుతుంటే పార్వతిని పెళ్ళాడనన్నట దాంతో గోపాలకృష్ణయ్య గారి కోపం వచ్చి సత్యాన్ని ఇంట్లో నుంచి వెళ్ళిపోమన్నాడు పాపం పార్వతి సత్యాన్ని పెళ్లి చేసుకోవాలని ఎంతో ఉబలాటం పడుతుండేది చివరికి ఇలా చేస్తాడని ఎవరు అనుకోలేదు నేను ఏ రోజో అనుకున్నా రంకు సాగితే పెళ్ళెందుకు బస్తీలో ఏ విధ ముండనో మరిగుంటాడు శాస్తి కావలసిందే పార్వతి ముండకి ఏం మిడిసిపడిందిరా కానీ దేవుళ్ళు లేడు సత్యం జయించదు
నీ సుఖం కోసం నేను ఈ ప్రపంచాన్ని విడిచిపోతున్నాను. మనం ఈ జన్మలో మళ్ళీ కలుసుకో. నన్ను మరిచిపో.
సరస్వతి 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 అలా కంగారు పడుతున్నావే ఇంతలోనే మన వాగ్దానం మర్చిపోయావా నా వల్ల నీకు అనంత దుఃఖం తప్ప ఆనందం లేదు సరు నీతోటి దుఃఖమే నాకు అనంత సుఖం నీ సుఖం కోసం మా వాళ్ళందరినీ ధిక్కరించాను అవసరమైతే ప్రపంచాన్ని కూడా ధిక్కరిస్తాను ఎక్కడికి పోతా అని చెప్పు నీ ప్రేమ అనువాదం అన్ని మర్చిపోయావా లేదు నిన్ను ప్రేమిస్తున్నా కనుక నేను వెళ్ళి పొంగుంటున్నాను నువ్వు సుఖంగా ఉంటే నాకంటే చాలు దయచేసి వెళ్ళు ఏంటి పిచ్చి ఎక్కడికి పోయా చెప్పు మీ ఊరికి మీ ఇంటికి పార్వతి దగ్గరికి ఆమెను నువ్వు పెళ్ళాడి తీరాలి అది నీ ధర్మం అబ్బా ఇంతే కదా పార్వతి నిన్నెంతగా ప్రేమిస్తుందో నువ్వెరవ ఆమె జీవితం పాడుతుంది ఆ దేవత మనస్సును ఒప్పిస్తే ప్రపంచ సుఖమే పాడైపోతుంది అన్నీ తెలిసి చూస్తూ చూస్తూ జీవితం పాడు చేయలేదు చేయను మన పెళ్లి జరగదు జరగడానికి వెళ్ళాను లేడీస్ కంపార్ట్మెంట్ గెడౌన్ పక్క బెంజీలో కూర్చుంటాను
అసుపు కుంకుమానీకు బాల జన్మ హక్కు దాదా బాల పసుపు కుంకుమానీకు బాల జన్మ హక్కు దాదా దేవుడైన కాదనగలదా పసుపు కుంకుమానీకు అది నీ జన్మ హక్కు దాదా శాస్త్రము మతము సంఘాచారము శాస్త్రము మతము సంఘాచారము స్వార్థ మానవుల కల్పనలే సంఘము చేతి కిలి బొమ్మలే ఎన్ని రోజులు బాలిక బ్రతుకు పసుపు కుంకుమానికు బాల జన్మ హక్కు గాదా బాల జన్మ హక్కు గాదా కరుణాహీన సమాజము కరకలేరు కన్నీట ఎన్నిక యువతి జన రక్షణకై వేయుము ప్రణదేరి పురుషుని వలె స్త్రీ పుట్టగలేదా పురుషుని వలె స్త్రీ పుట్టగలేదా అందరూ దేవుని సంతతి కాదా భయము విడుము బాలా ధర్మము గెలిచి తీరునేలా పసుపు కుంకుమ నీకు బాలా జన్మ హక్కు గాదా లేదు సర్చార్జ్ కడతాను పక్క బండిలో నా కోర్టు ఉంది వెళ్దాను రండి లేచిపోయింది ఎవరే లేచిపోయింది ఇంకెవరుంటారు సరస్వతి సుగము కొడుకుతో లేచిపోయిందట అయింది దానికి బుద్ధి లేకపోతే పోయింది చదువుకున్న మగాడు వాడికేం పోయే కాలం పోయినాడనుకో పోయేవాడు ఈ ముత్తైదులో తీసుకుపోక వేధామండని తీసుకుపోడానంటే ఆ ముండ ఈ ఊరికి వచ్చినాడే అనుకున్నా ఇలాంటి రకమని అంతేకాదు ఇంకా ఉంది లక్ష్మి నగలు కూడా కనిపించలేదట నగలు కూడా పోయినాయి నగలు పోయినాయని కూతుంటే ఎలా వస్తాయి అది కరుక్కు తాకముందే పోలీసులు ఫిర్యాదు చేయి నగలు ఎట్లా నల్ల బొగ్గులైతే వదిన
ముందు పిల్ల సంగతి ఆలోచించండి. నువ్వు ఇలానే ఇంతవరకు తెచ్చావు, దాని పుణ్యమా అని మన పిచ్చేను లేపుకోవాలే సంతోషించు. రే తమ్ముడు, ఏమైనా సరే ముందు పోలీసులు ఫిర్యాదు చేయి. ఆ నగలు సరస్వతే తీసుకుపోయి ఉంటుంది, ఏమీ అనుమానం లేదు. ఏమీ అనుమానం లేదు, సరస్వతే ఆ నగలు తీసుకుంటుంది. ఈ సరస్వతే కాదు లేచిపోయింది. అవునండి, నా అనుమానమే నిజమైతే లేచిపోయే ముందు ఆ నగలు మీ ఊళ్ళోనే మార్చేస్తుంటుంది. మా ఊళ్ళో ఎవరుకుంటారండి? చూపిస్తా పదవయ్యా. పోలీసులు ఎక్కడికి వస్తారో, నన్ను రక్షించాలి, నన్ను రక్షించాలి బ్రహ్మ. వస్తే నాకే నువ్వు రాసిచ్చిన ఉత్తరం ఉందగా పోతు బ్రహ్మ, నన్ను ధైర్యం పంపిస్తుంది బ్రహ్మ. నీ కాలు కట్టుకుంటారు బ్రహ్మ, ప్రతి నిన్నాళ్ళు నేను నౌకరీ చేస్తాను బ్రహ్మ. బ్రహ్మ బ్రహ్మ నీకేం చెబుతావు, నేను అంత బాధపడాలి తెలుసా? వద్దు బ్రహ్మ, బ్రహ్మ బ్రహ్మ బ్రహ్మ. 500 ఇస్తే ఇస్తా ఇస్తా తప్పకుండా ఇస్తాను బ్రహ్మ. పోలీస్ పోలీస్ పోలీస్. బ్రహ్మ, నీకు నరసయ్య రెండో నగల్లా పోయో తెలుసా? చెప్తాను. అలా గొప్ప అడిగిన దానికి సమాధానం చెప్పవా? చెప్తాను చెప్తాను. వారి నగలు నేను ఎరుగునండి. నీ ఇంట్లో నగలని సభ చేయాలి. నరసయ్య, ఈ నగలు మీవేనా? మావేనండి. నగలు తీసుకో. బ్రహ్మం దగ్గర ఉంటాయని నేను చెప్పలే, ఇతనికి మాకు మంచి స్నేహం లే. నేను చెప్తాం, తమ చెలవైతే నా చర్మంతో చెప్పులు కుట్టించను. తమ గులాబోడికంత మాట, ముందు ఈ నగలు నీకు ఎలా వచ్చాయో చెప్పు. మా మున్సిపల్ గారు అబ్బాయి సత్యనారాయణని తమరు చిత్తగించే ఉంటారు. నిన్న ఈ నగలన్నీ 200 రూపాయలు సొమ్ము పట్టుకెళ్ళాడండి. మీ ఇంట్లో పిల్లలు లేపుకుపోయి నాకు రాడనా? చెప్తాం చెప్తాం. దొంగ సంబరం అంటే శిక్ష తెలుసా? చెప్తాం. అంత గొప్పించి కుర్రాడు, చదువుకున్నవాడు ఇలా చేస్తారనుకోలేదండి. బుద్ధి గడ్డి తిని మోసపోయాను. సరే సగనంత కోర్టులో చెప్పుకో. నరసయ్య మనం మోసం పెట్టి పోదాం పద. నాకెవరండి కొడుకు? ఆ వ్యధ సంగతి నాకేమీ తెలియదు. మీరు వాడిని వృద్ధించినా నాకేం విచారం లేదు. చూడు, నీ కొడుకు ఏం చేశాడు? వ్యధముండతో లేచిపోయాడు. లేచిపోయిన వాడిని పట్టుకోలేకపోతే ఇక మా బ్రతికి ఎందుకయ్యా? 14 లోకాలు లేకుండా పట్టేస్తాను. మీ ఇంట్లో ఉందన్నావుగా ఆమె ఫోటోగ్రాఫ్. ఎస్, ఈ ఫోటో చూపించండి. ఐ విల్ ట్రై టు ఫైండ్ హర్. మీకు ఆ పత్తా తెలియగానే మాకు తెలుపండి. ఓ ఎస్, అడ్రస్ సత్యనారాయణ, కేర్ ఆఫ్ ఏవి శరణాలయం. సత్యనారాయణ కపిలేశ్వర మున్సిఫ్ గోపాలకృష్ణ, మీకేమవుతారు? మా నాన్నగారే. యు ఆర్ అండ్ అరెస్ట్. అరెస్టా? ఎందుకు? యు ఆర్ చార్జ్ విత్ థెఫ్ట్ అండ్ అబ్డక్షన్. దొంగతనం, బాలికాపహరణం. నేనేమి ఎరగనండి. ఐ డోంట్ నో ఆల్ దట్. ఆర్డర్స్ ఆర్ ఆర్డర్స్. ఏ 543 ఇన్స్పెక్టర్ గారు, ఈయన ఏ పాపం ఎరగడండి, అరెస్ట్ చేయకండి. ఈ కాగితాలు చదువుకోండి. గుడ్ మీద లాకర్, రేపు కళ్యాణ్పూర్ హాజరు చేయి. సరస్వతి అనే విధవరాలిని లేవదీసుకుపోయినట్టును, ఆమె మేనత్త మొగుడు ఫిర్యాది అయిన నరసయ్య ఇంట్లో నగలు దొంగిలించినట్టును నేరారోపణ చేయబడింది.
నానొకటి తలిస్తే దైవం ఒకటి చేస్తుంది. భయపడకు నాయన, పరిస్థితులు ఇలా మారుతాయని తెలియదు సరస్వతి. సరస్వతి ఎక్కడున్నా నే తీసుకొస్తా. నేను పనిలో ఎప్పుడు ప్రవేశించాలి? ఎప్పుడోనా? ఇప్పుడే. పైకి పోదాం, రండి, అమ్మాయిని చూపిస్తాను. మీరు మా అమ్మాయికి చదువు చెప్పడమే కాదు, తల్లి లేని ఆ పిల్లకి తల్లి అయిపోవాలి. మీకు ఆ విచారం అక్కర్లేదు. మిమ్మల్ని చూస్తే మా అమ్మాయి అక్షరాలా వాళ్ళ అమ్మే అనుకుంటుంది. పాపం సచి ఎక్కడుందో. ఆకారంలో నా భార్యకు మీకు ఏమీ భేదం లేదు. నాకున్నదల్లా ఒక్కటే కూతురు. ఈ ఐశ్వర్యం అంతా ఆ పిల్లలు. అమ్మాయి గారేరి, ఇదిగో ఇప్పుడే తీసుకొస్తాను. పని 9 మాసాలేగా. పిల్ల బాగానే ఉంది. పిల్లవాడు చదువు నిమిత్తం 10,000 ఇస్తేనే గాని ఈ సంబంధం కుదరదు. పిల్లాడు చదువు పూర్తిందినారుగా. అది నిజమే. ఇంట్లో కాగానే పై చదువు కోసం చేకు పోవాలిగా. సరే, ఆ ఖర్చు నేనే భరిస్తాను. మరి ఈ దశ ముహూర్తానికి ఎదుగుతారా? ఆ దానికే ఉభయ ఖర్చులు మీరే భరించినప్పుడు సిద్ధంగా వస్తాం. ఈ ఊళ్ళో ఎవడో కుర్రాడు వెధవ పిల్లని లేపుకుపోయాడట, వీడేనా? వీడే ఆ ప్రబుద్ధుడు ఈ గృహస్థు కొడుక. అడగటం మంచిదయ్యింది. ఏమయ్యా బ్రాహ్మణ, పెళ్లికి మా గొప్ప సంబంధం కుదిర్చావయ్యా. చాలు చాలే, లేవండి. నలుగురు నవ్వక ముందే వెళ్దాం. పెళ్ళయి ఈ గడపలో కాలు పెట్టాక మిమ్మల్ని ఏమీ అడగలేదు. ఈనాడు మీ పాదాల మీద పడి వేస్తున్నాను. నా కొడుకును జైల్లో నుంచి తప్పించరు? వన్నా జైలు తప్పించడం, జైలు నుంచి తప్పించడం సరిగదా? వీరికి ఉంది ఇస్తాను.
సినిమా పెడతలే మోహన్ నువ్వు నువ్వు కూర్చో నడు నువ్వు నడు నాకు ఆ అధికారం లేదమ్మా ఆయనతో మాట్లాడడానికైనా ఉత్తరవు ఇస్తారు లేకపోలవని సత్యనారాయణ చూపించు సత్యం సత్యం సరు నేను బావా పార్వతిని ఇక్కడికి ఎందుకు వచ్చావు పార్వతి నాన్నకి సంగతి తెలిస్తే నీ ప్రాణం తీసేస్తాడు నా ప్రాణానికి ఏం భయం లేదు కానీ సరు ఏమైంది అదే నాకు తెలియదు పార్వతి నన్ను రైల్లో దిగవిడిచిపోయింది ఎక్కడున్నది ఏమైంది కూడా తెలుసుకోవడానికి అవకాశం లేకుండా ఇక్కడ చిక్కుపడ్డాను రైలు దిగి వెడుతూ నా కోట్లో ఈ చీటీ పెట్టి వెళ్ళింది ఆలోచిస్తాను చూపిస్తా ఏమిటి నాటకం అంతా మాట్లాడతావా మాట్లాడిస్తా నువ్వే తిరిగంత కారణం కావాలంటే నమ్ముతాం ఊరుకున్నావే
అదృష్టం అంటే గంగమ్మదేని కోడలతో ఆస్తి కూడా వస్తుంది. ఊరికే వస్తున్నట్టు చెప్తావే, అంతా వద్దన్న పిల్లని ఆ పిచ్చయ్య కట్టుకోవడంలే. ఏమైనా చెప్పు, పార్వతిని పిచ్చయ్యకి ఇవ్వడం న్యాయం కాదు. న్యాయం కాదు, తల్లి లేని పిల్లని చెప్పి పెంచి పెద్దదాన్ని చేశాం. చిన్నతనం నుంచి మన పిల్లలే చూచి ప్రేమించాం. చివరకు ఈ రోజు దయ లేకుండా ఆ వెర్రిగంగలానికి దాని గొంతు కొయ్యొద్దు. మరోసారి ఆలోచించండి. ఆరు నూరు గాని నూరు ఆరు గాని ఇవ్వక తప్పదు, పిచ్చయ్యకి ఇవ్వక తప్పదు. నా కొంపగా నీ కొడుకు తెచ్చిన అవమానానికి గౌరవంగా ఆడెప్పుడు పార్వతిని పెళ్లి చేసుకో. పెళ్లి చేయలేదన్న అప్రతిష్ఠ కంటే ఇదే నాకు బాగుంది. మా వాడికే మిత్తి ప్రేతం దాసయ్యాడు, నువ్వంటే వాడికి వెయ్యి సంబంధాలు ఉన్నాయి. మా వాడేం గోడలు దూకటం లేదు రండి. ఏమయ్యా ముహూర్తం కుదిరిందా? ఆహా ఎల్లుండి దివ్యంగా ఉంది. అది తప్పితే మళ్ళీ మూడు నెలల దాకా ముహూర్తాలు అయితే ఆ ముహూర్తానికే ఖరారు చేయండి. నాకు భయంతో తెలిసిపోతే ఏ పాడు నూతులోనూ తెలియమని మావయ్యకు చెప్పరాదు. మిస్టర్ దేవాంత బావద విల్ నౌ ఎంటర్టైన్ యూ విత్ ఎ సాంగ్ గోడి నదిలో ఇన్ 30. పందులు ఆఫ్ ఏవి శరణాలయం స్వర్ణముఖి విల్ నౌ మేక్ అన్ అనౌన్స్మెంట్. అమ్మాయి సరస్వతి, నా మాట వింటావా? నిన్ను లేవదీసిపోయాడని సత్యాన్ని పోలీసు అరెస్ట్ చేశారు. కళ్యాణ్పూర్ పోలీస్ లాకప్లో ఉన్నాడు, నీ రాక కోసం నిరీక్షిస్తున్నాడు. నువ్వు వస్తేనే తప్ప అతన్ని రక్షించే దారి లేదు. వెంటనే రా, ఆశ్రమంలో కలుసుకో. మిస్టర్ మహాదేవ్ పిల్లై ఆఫ్ టాంజో విల్ నౌ ఎంటర్టైన్ యూ ఆన్ ద వయలిన్ ఇన్ 30. చిరంజీవి సత్యానికి ఆశీస్సులు. సరస్వతికి పరిస్థితులన్నీ తెలుపుతూ వెంటనే రమ్మని పత్రికల్లో ప్రకటన చేశాను.
పోలీస్ స్టేషన్లకు దర్యాప్తు చేయమని రాశాను. ఆమెను నన్ను ఎరిగిన మిత్రులందరికీ జాబులు రాశాను. ఈ రోజున రేడియో ద్వారా స్వయంగా ఆమెకు సందేశం ఇచ్చాను. వీటిలో ఏదో మార్గాన ఆమెకు నీ సమాచారం తెలుస్తుంది. తెలియగానే తప్పక వస్తుంది సరస్వతి. కన్నీరు పెట్టకమ్మ, ఇందులో ఎవరి తప్పు లేదు. వెంటనే కళ్యాణపూర్ వెళ్ళి సత్యాన్ని విడిపించే మార్గం ఆలోచించాలి.
నిన్ను ఇన్స్పెక్టర్ గారు రమ్మంటున్నారు. సరస్వతి సత్యం క్షమిస్తావా సత్యం, ఇలా జరుగుతుందని ఎప్పుడు అనుకోలేదు. ఏయ్ 1365 పోయి బ్రహ్మాన్ తీసురా. ఏమిటండో 50 ఇస్తే మిగతా సొమ్ము నాకే నిజం చెప్పేస్తాను. దాంతో పెళ్లి అబద్ధం ఖైదు అబద్ధం అవుతుంది. ఎలాగో రక్షించాలి బ్రహ్మ, మిగతా పైకి సాయంత్రం ఇస్తాను. ఇప్పటికింతకంటే చిక్కలేదు బ్రహ్మ. తాతకు డబ్బులు నెరిగితే లాభాలే. ఆ రోజు కవచం కావాలని ఇంట్లోంచి నగలు దొంగిలించుకు రాలే. అలాగే ఈ రోజు కూడాను. ఇదిగో ఖండితంగా చెప్పేస్తున్నా, సొమ్మంతా ఈ క్షణంలోతే, లేదా నేను చెప్పేస్తాను. ఏ పాప ఎరగిన సత్యాన్ని జైలుకు పంపించే పాపం నాకెందుకు? పద్మం ప్రభులకు విజయం కలగాలి. నీకి నీ స్నేహితుడికి విజయం కలగదు. జల్లి బయలుదేరు. ఇన్స్పెక్టర్ గారు నుంచున బండ తీసుకురామన్నారు. చెప్తాం సర్కారు ఉత్తరవా మజాఖ ఇప్పుడే వస్తుంది. జల్లి బ్రహ్మ 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 పంప ముందు బ్రహ్మ, ప్రాణాలు పోతాయి బ్రహ్మ బ్రహ్మ రోజే తెలుసు. దారిని పోయే పీడ చేతులారా నెత్తికి తెచ్చుకున్నా. ఇక ముందంతా ఆంజనేయ ప్రభు నెత్తిన ఉంది. ధర్మంకు తెచ్చినాను సార్. నమస్కారం ప్రభువుల వారికి. ఇన్స్పెక్టర్ వారి కీర్తి వేయి ఏళ్ళు వరకు వెళ్ళాలి. ప్రభువులు చిత్తం అలాగే మూసుకుంటున్నా. చలరే చల్ ఆగవయ్యా, ఒక నిమిషం ఆగు. ఇన్స్పెక్టర్ గారు, ప్రభువుల వారి సెలవు అయితే లాకప్పులోకే కాదు నరకంలోకి పొమ్మన్నా తయారే. కానీ ఉన్నట్టే ఉండి దేవర వారికి నిగ్రహం ఎందుకు కలిగిందో సెలవేయాలి. పద్మాస్ తప్పుడు సాక్ష్యాలు తీరు కేంద్రం సంపాదిస్తావు. ఇప్పుడు నిజం చెప్తావా, నీ చర్మం నిరుగులో కల్పించమన్నావా? చిత్తం చిత్తం, పాలించే ప్రభువులు ఆగ్రహిస్తే భూస్తార్థం కూడా చేయగలరు. నాకంతా తెలుసు రాబోయ్, నీ తోడుదొంగ పిచ్చి కూడా వస్తున్నాడులే. చిత్తం, ప్రభువులకంతా చేతిలోనే ఉందని ఇదివరకే మనవి చేశాను. పేదవాణ్ణి ప్రభువులు రక్షించాలి. సత్యనారాయణ పేరు చెప్పి పిచ్చి ఈ నగలు నాకు ఇచ్చాడండి. అలా దారిలోకి రా. ఏయ్ పిచ్చి అయిన వెంటనే అరెస్ట్ తీసుకురా. ఆ పిల్ల పెళ్లి కానివ్వండి బాబు, తర్వాత పిచ్చి పెళ్లి మీరు చేద్దరు కానీ. ఎవరి పెళ్ళు? భారతమ్మ గారికి పిచ్చికు. పదకొండు గంటలకు లగ్నం. ముహూర్తం సమీపిస్తోంది, తొందరగా తీసుకురండి పెళ్లి కూతుర్ని. ప్రభు
ना गति इतना పన్నాడ కేసు చూసావు ఇన్స్పెక్టర్ మనం వెళ్ళాం ఇన్స్పెక్టర్ లోపల తిరాడు కన్నం దగ్గర మనం ఉన్నాం అవును ఆడు చాలా పైన గుడ్డ వేసుకొని లోపల తుంగ తుంగను వస్తా ఉన్నాడు అనంతం పడ్డావాని అవును మెడక వేసుకుంటే పడం చాలా अक्का
పార్వతీ పార్వతీ బా నిన్ను విడిచిపెట్టారా విడిచిపెట్టారు పార్వతి ఇక్కడికి వచ్చావు పరిగెత్తు మా చూస్తే సంతోషం పార్వతి అలా దయ లేకుండా అనకమ్మా నీ మీద ఉండే పిచ్చి ప్రేమతో ప్రపంచం తెరుచుకోలేకపోయాను నిన్ను సుఖపెట్టాలని ఈ భయంకర పరిణామాన్ని కల్పించాను వీటితో నా అహంకారం హతమైంది నన్ను కనికచ్చు నాకు ఈ ప్రపంచంతో రుణం తీరిపోయింది నా బంగారు తల్లి కడుపున పుట్టకపోయినా కన్న కూతురులే పెంచాను నీవు లేని ఈ ప్రపంచం నాకెందుకు అత్త ఇదిగో సరస్వతి దయలేని హిందూ సమాజానికి బలి అయిన అభాగిని పార్వతి మామా అమ్మా నా కుమారుగా ఏమని చూసుకుంటావా సంతోషంతో చూసుకుంటాను తల్లి నీ పవిత్రమైన ఆత్మ తృప్తి పడితే చాలు అంతేకాదు సరస్వతిని సుమంగళిని చెయ్యాలి బావకు ఈమె నుంచి పెళ్లి చేసి చూచి సంతోషంతో కన్ను ముట్టాలి మతము ఒప్పుకుంటుందా అని ఒప్పుకుంటే మాత్రమే లోకం ఒప్పుకోవద్దు లోకం మతం సంఘం లోకంతో నాకేం పని నా ఇల్లే నా లోకం నా పార్వతి చుట్టే నా ధర్మం నేనే పెళ్లి జరిగించి తీస్తాను For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, gantani click cheyadam marchipokandi.